జనాలకి 23వ తారీఖు వేరే స్పందనం, వేరే రిజల్ట్. సి ఒక విషయం తెలుసుకోవాలి, ప్రజాప్రభుత్వంలో ఏ నాయకుడో ఏ పార్టీనో కాదు, గెలవడం ఓడిపోవడం. మనం కరెక్ట్గా ఎన్నుకుంటే ప్రజలు గెలుస్తారు, కరెక్ట్గా ఎన్నుకోకపోతే ప్రజలు ఓడిపోతారు. ఇది అర్థమవుతోంది. సంకీర్ణ ప్రభుత్వాల గురించి మీరు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, నెక్స్ట్ వచ్చేది సంకీర్ణ ప్రభుత్వాలే అంటున్నారు. కానీ గతంలో చూసినట్లయితే సంకీర్ణ ప్రభుత్వాలు కూలిపోయిన సందర్భాలు అదమ్మా, గతంలో 2 సార్లు సంకీర్ణ ప్రభుత్వాలు కూలిపోయాయి. అలాగే సంకీర్ణం లేకుండా ఒక పార్టీ వచ్చి కూడా కూలిపోయాయి అవి. సో ఈసారి డెఫినెట్గా పాత దీని నుంచి నేర్చుకుంటారు. రెట్ దెమ్ కమ్ ఇష్యూస్ మీద వద్దాం కలిసి, సమస్యల గురించి ఆటలు, సమస్య గురించి అవగాహన వల్ల ఒకటి అవుదాం, ఒక విజన్ వల్ల ఒకటి అవుదాం. అలాంటి లీడర్స్ ఉన్నారు కదా. నేను వద్దనట్లేదండి, దేశం వద్దంటుంది. సాధ్యమవుద్ది చూడండి, ఎవరో అవుతుంది చూడండి. మీరు ఈ ఎలక్షన్ ఏంటి, ప్రైమ్ మినిస్టర్ ఎన్నికలు కాదు కదా. ఒక సామాన్య సగటు సామాన్య ప్రజ ప్రైమ్ మినిస్టర్ని ఎన్నుకోడండి. తన ప్రాంతం నుంచి తన కాన్స్టిట్యుయెన్స్ని ఒక ప్రతినిధి ఎన్నుకుంటాడు, వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఫస్ట్ అది అవ్వని చూద్దామండి, ఎవరికి ఇద్దాం ఏం చేద్దామని. ఇప్పుడే ఎందుకు అది, పిల్ల పుట్టే ముందే పేర్లు పెట్టుకుని ఆడమ్మగా తెలుసుకుందాం. దేవుడు చెప్తున్నారు, ఎవరు మిస్టర్ మోదీ గారు చెప్తున్నారు, ఆయన చెప్పింది నిజమని ఎందుకు నమ్ముతున్నారండి. స్టేట్ ఎలక్షన్స్ కదా, అందరూ నేర్చుకుంటారు. ఫస్ట్ వీళ్ళని ఆపండి ముందు. వ్యక్తి ఆధారిత ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు మీరు చాలా ఎక్కువ హోప్ఫుల్ గా మాట్లాడలేదా? వ్యక్తి ఆధారిత అంటే నరేంద్ర మోదీ గారు ఇప్పుడు చూడండి ఎలా చేస్తుంది. ఎలక్షన్ మొత్తం భారతదేశంలో 500+ కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి. ఆ బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారు, మనల్ని చూడకండి నరేంద్ర మోదీ గారిని చూడండి. అయితే మొత్తం ఆయన నించవచ్చు కదా, ఆయన నించవచ్చు కదా, చూద్దాం. కుదరట్లేదండి, ఎలాంటి క్యాండిడేట్స్ని పెడుతున్నారు? 500 మంది అంతే అండి, 130 కోట్ల మంది. చూడండి అలాంటి క్యాండిడేట్స్, ఆ ప్రజ్ఞా ఠాకూర్, ఇది ఇవన్నీ ఏంటి జరుగుతున్నాయి ఈ దేశంలో? అంటే మాకరీ ఆఫ్ డెమోక్రసీ. ఏదండి ప్రూవ్ కాకపోతే అవుట్ ఆన్ బెయిల్ కదా, అవుట్ ఆన్ బెయిల్. చాలా మంది ఉన్నారు అవుట్ ఆన్ బెయిల్, టెర్రరిజంకి అవుట్ ఆన్ బెయిల్కి, ఒక 100 రూపాయలు మోసం చేసిన వాడు అవుట్ ఆన్ బెయిల్కి తేడా లేదా? అందరూ ఒకటే నా దేశంలో. అంటే మీకు అట్లీస్ట్ ఒక మనస్సాక్షి ఉండాలి కదండి, ఇలా జోక్ చేస్తారా? ఆమె ప్రూడాన్ బెయిల్ అంటున్నారు, బయట వచ్చి మాట్లాడే మాటలేంటి? బాబ్రీ మసీద్ నేనే కూలగొట్టాను, బాబ్రీ మసీద్ జరిగిన 4 ఏళ్ళు ఉంటుంది ఆమెకి, నేను శాపం ఇచ్చాను. అదే ఆమె పార్లమెంట్లో ఏం చేస్తుంది, నచ్చిన వాళ్ళకి వరాలు ఇస్తాయి, ఎవరు నచ్చకపోతే శాపం ఇస్తుందా? అన్యాయం, అసహ్యం, మనం కూడా చూస్తూ ఉన్నాము. ఏంటిది గోళ ఈ పార్టీలను గెలిచేస్తున్న పోరాటాన్ని మహామిలావట్ అని ప్రధానమంత్రి ఆయన నోటి నుంచి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడండి. ఎప్పుడు ఏమైనా మాట్లాడచ్చు, మన ఆరోపణ ఆయన చెప్పింది మాత్రం నిజం ఎందుకంటున్నారు? ఆలోచించండి 2 నిమిషాలు. దేశం గురించి మోదీతో నాకు ఏమండి ప్రాబ్లం? ఆయన ఏంటి, మా మామగారా, మా ఏదైనా ప్రాబ్లం ఉందా, పొత్తులు ఏమైనా ఉన్నాయా ఆయన దగ్గర? ఆయన ఒక పార్టీని ప్రతినిధిస్తున్నాడు, వాళ్ళు తప్పు చేస్తున్నారు. ఎవరిని అడిగితే వాళ్ళు మోదీ మోదీ అంటున్నారు, అప్పుడు ఆయన్నే కదా అడగాలి. పక్కింటి వాడిని అడుగునా నేను, భలే వాళ్ళ మీరు ఓకేనా? థ్యాంక్ యూ. హలో, దో మినిట్ ముజే బి రెడ్డి తరా పానీ పిన్నా హై చూడ. హాయ్, దిస్ ఇస్ ఈషా రెబ్బా. నేను మీ గెటప్ శ్రీను. దిస్ ఇస్ శ్యామ్లా. దిస్ ఇస్ యశ్వంత్. సబ్స్క్రైబ్ మన స్టార్స్. సబ్స్క్రైబ్ టు మన స్టార్స్. సబ్స్క్రైబ్ టు మన స్టార్స్.